ఇది గలలేయ సముద్రం. ఈ సముద్రంలోనే ఈ దారి గుండానే యేసు ప్రభు నీళ్ళ మీద నడిచినట్లుగా ఉంది చెప్తున్నారు. ఈ స్థలంలోనే చేపలు పట్టినట్టుగా ఆ స్థలంలో ఇటువైపు వెళ్ళు అని చెప్పినటువంటి విధముగా మరి బైబిల్లో చూస్తున్నాం. ఈ స్థలంలోనే చేపలు పట్టినట్లుగా మరి అలాగే యేసు ప్రభు ఈ నీళ్ళ మీద నడిచాడు. పేతురు కూడా ఇదే నీళ్ళ మీద నడిచి మునిగిపోవటం జరిగింది. ఇదే గలిలే సముద్రంలో వాళ్ళు పడవలో ప్రయాణం చేసినట్టుగా ఉంది. పేతురు నన్ను బాగా ప్రేమిస్తున్నావా అని చెప్పినటువంటి ప్రదేశం ఇది. ఇక ఈ మందిరం లోపల ఒక బండ ఉంది. ఆ బండ మీదనే ఆయన కూర్చొని చెప్పటం జరిగింది. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పేసి అన్నాడు కదా, ఈ బండ మీదనే కూర్చొని ఆయన మాట్లాడాడు. ఇది గలిలయా సముద్రపు ఒడ్డున ఉంది. ఇది సెంట్ పీటర్ రెస్టారెంట్. బహుశా పోయినసారి కూడా ఇడికే వచ్చాము, అర్థం అవ్వట్లేదు, వచ్చినాం అనుకుంటే ఇడికే. ఇది గలిలయా సముద్రం ఒడ్డుకున్నది. ఇక్కడ పీటర్ ఫిష్ అంటే పేతురు చేపలు పట్టాడు కదా, ఆ టైపులోనే చేపలు ఇక్కడ కూడా ఉంటాయి. అయితే ఈ రెస్టారెంట్లో ఇప్పుడు ఈ మధ్యాహ్నం మాకు భోజనం ఉంది. ఇది సెంట్ పీటర్ చర్చ్. ఇది అక్టోబర్ 16, 2019. ఇది పీటర్ ఫిష్. ఇది గలిలయ సముద్రపు ఒడ్డున. పేతురుని నా సంఘాన్ని ఖాయము అని చెప్పిన స్థలం ఇది. ఈ చూస్తున్నటువంటి స్థలం మరి పేతురు నా కోసం ఒక క్షణమైనా ప్రార్థన చేయలేరా, మేలుకు కలిగి ప్రార్థన చేయండి అని చెప్పినటువంటి స్థలం అండి ఇది. ఇక్కడ దాని మ్యాటర్ కూడా రాసి ఉంటుంది. పేతురు మరి నిద్రపోతున్నటువంటి టైంలో యేసు ప్రభు మరి ఈ ప్రదేశంలోనే ప్రార్థన చేశాడు. ఇదంతా కూడా ఒలీవల తోట. మరి ఇక్కడి అతన్ని పట్టుకొని పోవటం ఇవన్నీ కూడా జరిగింది. ఈ ప్లేస్లో ఇంకా చాలా ఉంటాయి, మనకు తెలియదు కానీ చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ ప్లేసే ఇక్కడ పేతురు మరి మేలుకు కలిగి ప్రార్థన చేయి, నా కోసం మేలుకుగా ఉండలేవు అని చెప్పినటువంటి ప్లేస్ అండి. పేతురు కోడి కూసినటువంటి ప్లేస్ ఇది. నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావని చెప్పినటువంటి ప్లేస్ ఏదైతుందో అదే ఈ స్థలం అండి.